అందరికీ నమస్తే అండి. గుండుసూది అంటే పిన్ PINN పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. నిన్న ఎంప్లాయీస్ కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు. ఇది బహుశా ఈ వీడియో అందరూ చూసే ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టుకుంటే ఆ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్కి, అంటే ఆ మీటింగ్ కర్త కర్మ క్రియగా ఉన్న ప్రెసిడెంట్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఆయన మాట్లాడుతూ, సార్ 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 నమస్తే సార్, నమస్తే సార్, సార్ 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 కంట్రోల్లోనే ఉన్నాం సార్, కంట్రోల్లోనే ఉన్నాం సార్, సార్ 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 యాంటీగా, ప్రభుత్వానికి యాంటీగా ఏం లేదు సార్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు సార్, బొప్పరాజు గారు నాతోనే ఉన్నారు సార్ అని చెప్పి ఆయన ఫోన్ ఇచ్చారు. అంటే చాలా వణికిపోతూ, చాలా భయంకరంగా, చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. అంటే ఆత్మన్యూనత, అభద్రతా భావంతో మాట్లాడారు. ఉద్యోగ సంఘం నాయకుడు, గుర్తుపెట్టుకోండి, ఉద్యోగి కాదు, ఏ చిన్ని స్థాయి ఈ గల్లీల్లో తిరిగే చిన్ని చిన్ని వాళ్ళు కాదు, చదువుకున్న బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకుడు అంత భయంగా, అంత భయపడి మాట్లాడారు. అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏంటని అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులందరూ వాళ్ళ హక్కులు, వాళ్ళకు రావాల్సింది రావట్లేదు అని మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఆ మీటింగ్లో ఉన్న వ్యక్తికి ప్రభుత్వ పెద్ద, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్లో ప్రస్తుతం అన్ని వ్యవహారాలు నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. భయపడుతూ మాట్లాడి, కంట్రోల్లో ఉన్నాం సార్, కంట్రోల్లో ఉన్నాం సార్ అని చెప్పి ఆ ఫోన్ కాల్, ఆ కన్వర్జేషన్ మొత్తం బయటకు వచ్చేసింది, మీడియాలో ఫోకస్ అయింది. సో ఇప్పుడు అది ఉద్యోగుల్లో కలవరపాటుకు గురి చేసింది. ఏంటి, ఉద్యోగులు ప్రభుత్వం అంత కంట్రోల్లో ఉండాలా, ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి అంత కంట్రోల్లో ఉండాలా, అంతగా భయపెడుతున్నారా ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని అని ఆలోచింపజేసింది. అందుకే నేను ఇందాక ఈరోజు పొద్దునే మా ఫ్రెండ్ ఒక ఆయన సెక్రటేరియట్లో MRO క్యాడర్ ఆయనతో మాట్లాడా, ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని. ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నాడు, సెక్రటేరియట్లో 70% ఎంప్లాయీస్ అసంతృప్తితో ఉన్నారు. ఏ క్షణమైనా సరే, ఏ నిమిషమైనా సరే బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? CPS రద్దు చేస్తాము, ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే CPS రద్దు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారి హామీ 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నెరవేరలా, 1వ పాయింట్. తర్వాత 5 DAలు పెండింగ్ ఉన్నాయి. 2019 జూలై నుంచి ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన DAలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 2 సార్లు DA పెంచుతారు. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో అందరు ఉద్యోగులకు పెంచుతున్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెంచుతున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచడంలో బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే DAలు ఇంకో 3వ పాయింట్ ఏంటి, వేతనాలు సరైన టైంకి రావడం లేదు. ఈ నెల వచ్చేసింది, ఇంకా వేతనాలు, పెన్షన్లు కొంతమందికి రాలా. సో ఒక పక్క వేతనాలు లేట్ అవుతున్నాయి, ఇంకో పక్క CPS రద్దు అవ్వలేదు, మరోవైపు DA పెంపు లేదు. సో ఈ 3 కూడా ఉద్యోగులకు ఇబ్బందికర అంశాలే, వాళ్ళ సమస్యలే. మరి వాళ్ళ సమస్యలు చర్చించుకోవడానికి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, తప్పదు కదా. కానీ దానికి కంట్రోల్లో ఉండాలి, ప్రభుత్వానికి యాంటీగా ఏమీ మాట్లాడకూడదు అని బహిరంగంగా అలా వచ్చేసరికి ఉద్యోగ సంఘాల నాయకుల పనితీరు ఎలా ఉంది, ఎంతగా భయపడుతున్నారు అనేది బయటకు తెలిసిపోయింది. ఇంకా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద ఉద్యోగులే కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంక ఉద్యోగ సంఘం నాయకులను నమ్ముకోవట్లా, ఎందుకంటే ఉద్యోగ సంఘం నాయకుల్ని ఎవరిని నమ్ముకోకూడదండి, నాట్ ఓన్లీ ఇన్ AP, ఎక్కడా కూడా. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. అశోక్ బాబు గారు ఉన్నారు, పర్చూరు అశోక్ బాబు. ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా, NGO ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి ఉద్యోగుల హక్కులను వదిలేసి రిటైర్ అయిపోయిన తర్వాత TDPలో చేరి MLC అయ్యారు. అలాగే తెలంగాణలో స్వామి గౌడ, శ్రీనివాస్ గౌడ ఎవరో ఉంటారు, ఆయన కూడా అంతే. తెలంగాణ పోరాటం చేసి ఉద్యోగిగా ఉండి ఆ తర్వాత TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత TRSలో జాయిన్ అయ్యి MLC అయ్యారు, ఆ తర్వాత MLA అయ్యారు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు అధికార పార్టీ భజన చేస్తూ అధికార పార్టీకి తొత్తుగా మారతారు. కాబట్టే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ పెద్దల నుంచి సత్కారాలు, పదవులు అందుకుంటారు. అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను తాకట్టు పెట్టేస్తారు. ఏ పార్టీ అయినా అంతే, ఏ కులమైనా అంతే, ఏ ఉద్యోగ సంఘం నాయకుడైనా అంతే. నేను బాగా 2 ఉదాహరణలు చెప్పాను, ఇంకా చెప్పని ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సో ఉద్యోగ సంఘాల నాయకులను నమ్ముకొని లాభం లేదు. ఉద్యోగులు ఎంతో కొంత వాళ్ళకు రావాల్సిన హక్కులు రావాలన్నా, వాళ్ళకు రావాల్సిన పెంపు వేతనాలు రావాలన్నా సరే స్వచ్ఛందంగా పోరాడాల్సి ఉంది అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. అందుకే నిన్న ఆ వీడియో చూసిన తర్వాత ఇంక పూర్తిగా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెక్రటేరియట్లో కానీ కొంతమంది ఎంప్లాయీస్లో కానీ ఇదే డిస్కషన్ జరుగుతుంది. సో ఈ పరిణామాలు అయితే కాస్త తీవ్రంగానే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.